అమ్మా నాన్ననాథల పుణ్యక్షేత్రం. ఓం నమశివాయ. మానవదేవుళ్లకు, భక్తులకు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం 14వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అభాగ్యుల పాలిట దివ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజున 14వ వసంతంలోకి ప్రవేశించింది. 2010వ సంవత్సరంలో గట్టు శంకర్ గారికి వచ్చిన ఒక మంచి ఆలోచనతో స్థాపించిన ఈ రక్షణాలయం 13 ఏళ్ల నుండి వందలాది మంది అనాథులను చేరదీసి వారిని బిడ్డల్లా సాకుతూ, కుటుంబీకుల చెంతకు చేర్చుతూ తెలుగు రాష్ట్రాలలోనే అతిపెద్ద సేవాశ్రమంగా పేరుగాంచింది. ఇక్కడ సేద తీరుతున్న నా అంటూ ఎవరూ లేని ఎందరో అభాగ్యులతో ఉదయం వ్యాయామం చేయిస్తూ, సమయానికి భోజనమందిస్తూ, వేళకు మందులు వేస్తూ వీరిని మామూలు మనుషుల్లా మార్చింది ఈ రక్షణాలయం. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ 600కు పైగా నిర్భాగ్యులు ఒకప్పుడు పిచ్చివాళ్లలా దౌర్భాగ్యస్థితిలో రోడ్లపై తిరుగుతూ చూసేందుకు చిరాకు పడేలా ఉండే వీళ్ళు ఈ రోజున కొత్త జీవితాన్ని ప్రారంభించి ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అందుకు భగవంతుని అనుగ్రహంతో పాటు ఎందరో మానవతామూర్తుల సహాయ సహకారాలే కారణం. నలుగురికి సాయపడే సేవాభావం కలిగిన మీ అందరిపై ఆ ఆదిదేవుని ఆశీస్సులతో పాటు అనాథుల నిండైన దీవెనలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. 13 ఏళ్ల క్రితం చిన్న రేకుల షెడ్డులో ఆశ్రమం అనే విత్తు నాటి ఒక చిన్న మొక్కగా ప్రారంభించిన ఈ సేవాశ్రమం నేడు సేవామూర్తులు పోసిన జాలి, దయ, కరుణ అనే నీరు ద్వారా మహావృక్షమై ఎందరో నిర్భాగ్యులకు నీడనిచ్చే చెట్టయ్యింది. మానవదేవుళ్లారా, ఏదైతే నమ్మకాన్ని పెట్టుకొని అభాగ్యుల కోసం సాయం చేస్తున్నారో వారి సాయం అమూల్యమైనదిగా సమర్పించే ప్రతి రూపాయి విలువైనదిగా భావిస్తూ ఇటువంటి వృధా ఖర్చులు ఆర్భాటాలకు తావీయకుండా గత 13 సంవత్సరాలుగా అభాగ్యుల సేవలో తరిస్తుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. మానవతామూర్తులు సమర్పించే సాయాన్ని అనాథుల ఆశ్రయం కోసం, ఆశ్రమ అభివృద్ధి కోసమే వెచ్చించడం జరుగుతుంది. తాజాగా 14వ వార్షికోత్సవ వేడుకలు కూడా ఈ అభాగ్యులందరి సమక్షంలో ఈ రక్షణాలయంలోనే నిరాడంబరంగా జరిగాయి. ఈ శుభ తరుణాన ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు అభాగ్యులందరి మధ్య కేక్ కటింగ్ చేసి మానవదేవుళ్లందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్కారం అండి, నేను మీ గట్టు శ్రావణి శంకర్, అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఫౌండర్. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం 2010లో స్టార్ట్ చేశాము. ఒక్కరితో స్టార్ట్ అయిన ఈ ఆశ్రమం ప్రజెంట్ 600 మందికి చేరింది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఎంతోమంది అభాగ్యులు రోడ్డుపైన ఉన్న వాళ్ళని పిచ్చివాళ్ళుగా, మధ్యస్థింతం లేకుండా, చిత్తకుప్పల్లో డ్రైనేజ్ వాటర్ తాకుంటూ ఉన్న వాళ్ళని మేము తీసుకొచ్చి చేరదీస్తున్నాము. ఇప్పుడు ఈరోజు 1 ఫిబ్రవరి 2010లో ఈ ఆశ్రమం మేము స్టార్ట్ చేశాము. ప్రజెంట్ 600 మందికి చేరింది. 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని సక్సెస్ఫుల్గా 14వ సంవత్సరానికి ఎంటర్ అవ్వబోతున్నాము. అందుకు చాలా సంతోషంగా ఉంది. మొన్నటి వరకు ఈ రేకుల షెడ్లో ఉన్న అభాగ్యులందరూ కూడా ఈ నూతన భవనంలో ఈ సెలబ్రేషన్స్, ఫస్ట్ సెలబ్రేషన్స్ ఇక్కడ చేసుకోబోతున్నాము. మీరు చూడవచ్చు, ఇక్కడ ఎంతోమంది అనాథలు, అభాగ్యులు మనకి తిండి లేకుండా బయట కనిపిస్తుంటారు. అట్లాంటి వాళ్ళు మీకు ఎవరైనా కనిపించినట్టయితే ఈ ఆశ్రమానికి తీసుకురండి, తోచిన సహాయం చేయండి. ఈరోజు ఈ సెలబ్రేషన్స్ వీళ్ళందరితో చేసుకోబోతున్నాము.
అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం 14వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రక్షణాలయానికి వచ్చిన మానవ దేవుళ్ళు, భక్తులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. మున్ముందు మరింతమంది అనాథులను చేరదీసి వారికి ఆశ్రయం కల్పించాలని, భక్తి మార్గం సేవా మార్గం ఒకే చోట కలుగజేస్తున్న ఈ పుణ్యప్రదేశాన్ని తప్పనిసరిగా సందర్శించాలని అన్నారు. ఊపుగూడకెళ్ళి వచ్చినామండి ఈ అనాథాశ్రమానికి. ఇక్కడ చాలా మంచి జరుగుతుందమ్మా ఈ అనాథాశ్రమం. మా తండ్రి శంకర్ గారు ఇక్కడ అనాథాశ్రమం కట్టించిండు. మన చేతనైన కాడికి అందరు రావాలి. ఈ ఆశ్రమం చాలా బాగుంది, చూసే కాబీలుంది తల్లి. వీడికొచ్చిన భక్తులు చూస్తే మనకు తారీఫ్ అవుతుంది. ఈ తండ్రి కట్టించిన ఆశ్రమం పెద్ద కట్టించిండు. ఇది 14వ సంవత్సరం నుంచి 600 మందిని సేవ అందరికీ ఆ దానం చేస్తుంది ఈ శంకర్ గారు. ఈ శంకర్ గారు అంటే ఓ దేవునితో సమానమమ్మా. ఈ శంకర్ను చూసినా, ఈ ఆశ్రమం చూసినా మనకు మళ్ళా మళ్ళా రావాలనిపిస్తుంది. నా పేరు లావణ్య అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అమ్మా నాన్న ఆశ్రమం ఎప్పటి నుంచో చూడాలని ఉంది, వచ్చాను. చాలా బాగుంది, బిల్డింగ్ అంతా చాలా బాగుంది. అనాథలు కూడా చాలా డిసిప్లిన్గా, చాలా హెల్తీగా మంచిగా ఉన్నారు. ఇప్పుడు ఈ అనాథ ఆశ్రమము గట్టు శంకర్ గారు స్థాపించి 13 కంప్లీట్ అయ్యి 14 ఇయర్స్ వస్తాయి. ఈ అనాథాలను చేరదీసి మీకు తోచింది సాయం వాళ్ళకి చేయగలరని కోరుకుంటున్నాను. రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న అనాథుల గురించి ఆలోచించే సమయం మనకు ఉండకపోవచ్చు, కానీ సాయం చేయాలని ఏదో సందర్భంలో అనిపిస్తూనే ఉంటుంది. అటువంటి సేవామూర్తులందరి తరపున స్థాపించిందే ఈ అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఎక్కడ ఏ అనాథ బిడ్డ కనపడినా ఈ సేవాశ్రమానికి తీసుకువచ్చి అండగా నిలబడి కొత్త జీవితాన్నిస్తున్న మానవ దేవుళ్లకు ఆ పరమేశ్వరుని కరుణాకటాక్షాలు అపారంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ సేవాశ్రమంలో 350 మంది మగవాళ్లు, 150 మంది మహిళలు ఉన్నారు. వీరు కాకుండా వృద్ధులు, మానసిక వికలాంగులు కలిపి 100 మంది వరకు సేద తీరుతున్నారు. రేకుల షెడ్డుల్లోనే ఉంటూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ, అనేక ఇబ్బందులు పడిన ఈ నిర్భాగ్యుల కష్టాలను గమనించిన ఆశ్రమ వ్యవస్థాపకులు 3 ఏళ్ల క్రితం శాశ్వత వసతి భవనాన్ని నిర్మించాలని సంకల్పించడంతో ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎందరో మానవతామూర్తులు విరాళాల రూపంలో తమ అమూల్యమైన సాయాన్ని అందించారు. శ్రీ సోమనాథేశ్వరుని అనుగ్రహంతో 2 ఏళ్లలో 5 అంతస్తుల వసతి భవనం నిర్మాణం పూర్తవడంతో 2023 నవంబర్ 1వ తేదీన మానవదేవుళ్లందరి సమక్షంలో వసతి భవన ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. రేకుల షెడ్డుల్లో ఉంటున్న నిర్భాగ్యులను దాతలే స్వయంగా నూతన వసతి భవనంలోకి వారిని తీసుకువెళ్లిన దృశ్యం ఇప్పటికీ కనుల ముందు కదలాడుతూనే ఉంటుంది. ఇక్కడి అనాథుల శాశ్వత వసతి భవనాన్ని సుమారు 2000 మంది నిర్భాగ్యులు జీవించేలా నిర్మించడం జరిగింది. పోలీసు వ్యవస్థతో పాటు సమాజ సేవకులు కూడా రోడ్లపై తిరుగుతున్న అనాథులను ఈ సేవాశ్రమానికి తీసుకువచ్చేందుకు తోడ్పడుతున్నారు. ఇకపై కూడా తమ సేవాభావాన్ని చాటి మరింతమంది అనాథులను ఈ రక్షణాలయానికి చేర్చి మీ ద్వారా పునర్జన్మ ప్రసాదించాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్ర వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు కాంక్షిస్తున్నారు.
ఈ రక్షణాలయానికి చేరుకునే అనాథులు మతిస్థిమితం కోల్పోయిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది. 2024 జనవరి నెలలోనే సుమారు 25 మంది అనాథులు ఈ సేవాశ్రమానికి చేరుకోవడం ద్వారా వారిని అతిథులుగా భావించిన ఆశ్రమ వ్యవస్థాపకురాలు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు వేదాశీర్వచనాలు అందించి, కేశఖండన చేయించి, మంచి బట్టలు ధరింపజేసి, శ్రీ సోమనాథేశ్వరుని ఆశీస్సులు అందించి వారిని మామూలు మనుషులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఒక్క సేవాశ్రమం మాత్రమే కాదు, శ్రీ సోమనాథేశ్వరుడు లింగరూపంలో కొలువైన పుణ్యక్షేత్రం కూడా. ఇక్కడ కొలువైన శ్రీ సోమనాథేశ్వర లింగానికి నిత్యము విశేష అభిషేకాలు, హారతులు, అలంకరణలు అత్యంత వైభవంగా జరుగుతాయి. రోజుకొక అలంకారంలో, సాంప్రదాయ రీతిలో, అట్టహాసంగా, అమోఘంగా జరిగే పూజాక్రతువులను తిలకించిన భక్తులు పరవశించి పులకించిపోతారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు శ్రీ సోమనాథేశ్వర స్వామికి అభిషేకాలు చేసి అనంతమైన పుణ్యఫలాలను పొందుతున్నారు. వారు ఇక్కడికి వచ్చేటప్పుడు వారి ఇంటి నుండి తీసుకువచ్చిన జలంతో శివయ్యను అభిషేకించి గౌరీపతి మహిమతో గంగాజలమంత పవిత్రతను పొందిన ఆ జలాన్ని గృహాలకు తీసుకువెళ్ళి అపురూపమైన అనుభూతిని పొందుతున్నారు. ఎక్కడెక్కడి నుండో ఇక్కడకు వస్తున్న భక్తులు వారి ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు, సీమంతము, కుటుంబ సభ్యుల, ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకొని అన్నదానం చేస్తూ కార్యక్రమం తాలూకు అసలైన ఆత్మసంతృప్తిని పొందుతూ ఆ క్షణంలో వారిచ్చే ఆశీస్సులను సాక్షాత్తు పరమశివుని దీవెనలుగా భావించి నిండైన సంతోషంతో, మానసిక సంతృప్తితో వెళుతున్నారు. భక్తి మార్గం, సేవా మార్గం ఒకే చోట కల్పించే అద్భుతమైన శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువైన ముక్కంటీసునికి మహత్తరమైన శివాలయం నిర్మాణం జరుగుతుంది. అభాగ్యుల శాశ్వత మనుగడ కోసం భక్తుల అభీష్టం మేరకు నిర్మించబోయే శివాలయానికి జనవరి 6వ తేదీన భూమి పూజ చేశారు గట్టు శంకర్ దంపతులు. శివాలయం పూర్తయిన తరువాత భక్తులు సమర్పించే కానుకలను ఇక్కడ జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికి, వారి రక్షణకు ఉపయోగించడం కోసమే శివాలయ నిర్మాణం జరుగుతుంది. ఈ రక్షణాలయం స్థాపించిన తొలినాళ్లలో పదుల సంఖ్యలో ఇక్కడ జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం ఎలా చేయాలని దిగులు పడిన గట్టు శంకర్ గారు ఆ పరమేశ్వరుని కృప వలన మానవదేవుళ్ల సహాయంతో వందలాది మంది అభాగ్యులకు నిత్యాన్నదానం జరిపిస్తున్నారు.
పూటకు 600 మందికి, 3 పూటల 1800 మందికి నిత్యాన్నదానం ఒక మహాయజ్ఞంలా జరుగుతుందంటే, మీకు మేమున్నామని భరోసా ఇచ్చి భుజం తట్టిన మీలాంటి మానవదేవుళ్లే కదా కారణం. ఎప్పటికప్పుడు తాజా కూరగాయలతో, మేలురకమైన బియ్యముతో, నాణ్యమైన ఆహారంతో ఈ అభాగ్యులకు అన్నదానం జరుగుతుంది. మానవ సేవే మాధవ సేవ అని నమ్ముతున్న ఎందరో మానవమూర్తులు ఇక్కడకు విచ్చేసి అభాగ్యులకు స్వయంగా అన్నదానం చేసి అనిర్వచనీయమైన ఆత్మసంతృప్తిని పొందుతున్నారు. మిమ్మల్ని తలుచుకుని వీళ్ళు తినే ప్రతి మెతుకు ఒక్కో ఆశీర్వచనంగా మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెడుతుంది కదా. ఉమ్మడి కుటుంబంలో వంట చేయడమంటే ఎంత శ్రమతో కూడుకున్న పనో తెలియంది కాదు కదా. రోజుకు 600 మందికి వంట చేసేందుకు సరైన సదుపాయం లేక ఈ అభాగ్యులకు సమయానికి అన్నదానం చేసేందుకు ఇబ్బంది కలుగుతుండడంతో ఈ ఆశ్రమ ప్రాంగణంలోనే అధునాతన సదుపాయాలతో కూడిన వంటశాల నిర్మాణం చేయనున్నారు. మీ అందరి సహకారాలు తోడుగా ఉంటే వచ్చే 2 ఏళ్లలోపు వంటశాల భవనం పూర్తవుతుంది. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న వారిలో చాలామంది వివిధ రుగ్మతలతో బాధపడుతుండడంతో వారి కోసం ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స చేయించడం జరుగుతుంది. వీరిని బయట ఆసుపత్రులకు తీసుకువెళ్ళి వైద్యం అందించాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని కావడంతో నిత్యము వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ అభాగ్యుల కోసం వైద్యాలయాన్ని కూడా నిర్మిస్తున్నారు గట్టు శంకర్ గారు. ఈ హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్యమందించి సాధారణ స్థితికి చేరుకున్నాక వారు చెప్పే వివరాల ప్రకారం కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడం కోసం హాస్పిటల్ని నిర్మించడం జరుగుతుంది. అనాథుల కోసం స్థాపించిన ఈ రక్షణాలయంలో జీవిస్తున్న మానసిక వికలాంగులు, వృద్ధులలో చాలామంది వాళ్ల పని వాళ్లు చేసుకోలేరు. మానవ దేవుళ్లైన మీ అందరి ఆదరణతో ఆశ్రమ సిబ్బంది వారి బాగోగులను చూసుకుంటున్నారు. వాళ్లకు స్నానాలు చేయిస్తూ, వేళకు మందులు అందిస్తూ, సమయానికి భోజనం పెడుతూ ఆశ్రమ వ్యవస్థాపకురాలు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు దగ్గరుండి వారి మంచి చెడులు చూసుకుంటున్నారు. అనాథుల సేవతో పాటు ఆదిదేవుని సేవలో తరించేందుకు అనువైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ప్రసిద్ధ శైవక్షేత్రంగా వెలుగొందుతుంది. విశేష పర్వదినాల వేళ ఈ రక్షణాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. మహాశివరాత్రి, శ్రీరామనవమి, వినాయక చవితి, దసరా, దీపావళి,
కార్తీక మాసం, శ్రావణ మాసం, బతుకమ్మ, నూతన సంవత్సరం ఇలా ఏ పండుగ జరిగినా విశేష పూజలు నిర్వహించడమే కాకుండా ఆయా వేడుకల్లో ఈ నిర్భాగ్యులను భాగం చేస్తూ వారితో కేక్ కట్ చేయిస్తూ వారి చిరునవ్వుల్లో భాగమవుతున్నారు ఆశ్రమ వ్యవస్థాపకురాలు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు. ఎందరో భక్తులు ఈ పవిత్ర ప్రదేశానికి విచ్చేసి కూచిపూడి నృత్య ప్రదర్శనలు, శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆశీస్సులు పొందుతున్నారు. శ్రీ సోమనాథేశ్వర స్వామి చెంత జీవిస్తున్న అభాగ్యుల ఆరోగ్యంలో మార్పు తీసుకువచ్చేందుకు వారిని భక్తి సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం జరుగుతుంది. మానసిక స్థితి సరిగా లేక చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన ఈ అనాథులతో పాటలు పాడిస్తూ ఉత్తేజం నింపేలా వారితో నృత్యాలు చేయిస్తూ వారి ఆరోగ్యంలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నించడం జరుగుతుంది. అనాథులు లేని సమాజం కోసం కృషి చేస్తున్న గట్టు శంకర్ గారి సంకల్పానికి తోడు మీ అందరి సహాయ సహకారాలు తోడై ఆ దిశగా ముందుకు సాగాలని కోరుకుంటూ అభాగ్యులకు ఆసరాగా నిలిచి మిణుకుమంటున్న వారి జీవితాలలో వెలుగులు నింపుతున్న మానవ మహనీయులందరికీ మరోసారి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం 14వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మీ సేవ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఓం నమశివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.